वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु ममता। तूर्पु गोदावरी जिल्ला जग्गंपेट सर्किल परिधिलो पोलीस अमरवीरुल संस्मरण दिनोत्सवं घनंगा जरिगिंदी। जग्गंपेटलो एसए लक्ष्मीकांतम आध्वर्यंलो अमरवीरुल र्याली जरिगिंदी। र्यालीनी सीए सुरेश बाबु प्रारंभिंचारु, मानवहारं निर्वहिंचारु। अनंतरं वासवि क्लब समकूर्चिन बुक्स नु सीए सुरेश बाबु पंपिणी चेशारु। एएसआई नूकराजु, ड्रिल मास्टर लक्ष्मीनारायण, वासवि सभ्युलु स्वामी पाल्गोन्नारु। गन्नेपल्लिलो एसए शोभन बाबु आध्वर्यंलो पोलीस अमरवीरुल संस्मरण र्याली सीए प्रारंभिंचारु। मानवहारं निर्मिंचिन विद्यार्थुलु अमरवीरुलकु जोहार्लु अर्पिंचारु। శాంతి భద్రతల యొక్క పరిరక్షణ కోసం ఇంటర్నల్ సెక్యూరిటీ ఉండాలి. అదంతా కూడా స్టేట్ లో ఉన్నటువంటి స్టేట్ తాలూకా అంశం. అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ ఎప్పుడు కూడా స్టేట్ లో ఉంటుంది. ఏదర్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఆర్ ఇంటర్నల్ సెక్యూరిటీ అంతా. అంటే బయట నుంచి మనకి ఏదైతే ఆర్మీ ఉందో, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఇవంతా కూడా బయట నుంచి ఎక్స్టర్నల్ సెక్యూరిటీని అంతా మనకి ఎక్స్టర్నల్ సెక్యూరిటీని చూస్తూ ఉంటే ఇంటర్నల్ సెక్యూరిటీ ఏ స్టేట్ గా స్టేట్. ఇప్పుడు ఏపీ ఉంటే ఏపీ స్టేట్ పోలీస్, తెలంగాణ ఉంటే తెలంగాణ స్టేట్ పోలీస్, తమిళనాడు ఉంటే తమిళగా వాళ్ళ రెగ్యులర్ లైఫ్ కోర్స్ ఎలా జరగాలో అలా జరుపుకునేటట్టుగా చూడటమే వీరి తాలూకా ముఖ్య ఉద్దేశం. దానికోసం వారి ప్రాణాలను కూడా బలంగా పెట్టి భారతీయుల యొక్క సుఖ సంతోషాల కోసం, సౌఖ్యాల కోసం వారి ప్రాణాలను కూడా పక్కన పెట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎంతో మంది జవాన్లను స్మరించుకుంటూ ఈ రోజున అమరవీర సంస్మరణ దినోత్సవం అనేది జరుపుకుంటూ జరుగుతాం. ఏదైనా ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఆర్ ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగంగా ఎవరైతే అంటే దేశాన్ని రక్షించాలని నిమిత్తమో కానీ లేదంటే దేశంలో ఉన్నటువంటి అలరు మోకల్ని కంట్రోల్ చేయడంలో భాగంగా ఎవరైనా అంతర్గత సెక్యూరిటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ని విధి నిర్వహణలో చనిపోయినప్పుడు వారిని స్మరించుకోవడానికి ఈ అక్టోబర్ 21 అనేది మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ అక్టోబర్ 21 ఎందుకు జరుపుకుంటున్నామని జగన్మేట శ్రీ గారు చెప్పారు. అలాగే ముందు మాట్లాడినటువంటి అమ్మాయి కూడా చాలా అద్భుతంగా చెప్పింది. ఎందుకంటే 1959 లడక్ అనే ప్రాంతంలో 10 మంది మిలిటరీ జవాన్ల్ని నిర్దాక్షిణ్యంగా ఒక గ్రెనేడ్ దాడి చేసి కాల్చి చంపేస్తే అక్కడ 10 మంది ఒకసారి భారత సైన్యం చనిపోవడం జరిగింది. వారిని స్మరించుకుంటూ ఆ రోజుని ప్రతి అక్టోబర్ 21 అప్పటి నుంచి కూడా మనం కమమరేషన్ డేగా అంటే స్మృతి దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఆ రోజున మనం వాళ్ళందరినీ స్మరించుకోవడం జరుగుతూ ఉంది. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.